నమస్తే అండి. ఈరోజు మేము చేసేది ఏంటంటే, ఈ అమ్మాయి ఉంది కదా, తన భర్తకి చాలా సీరియస్ అయిన పొజిషన్లో, అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ చూపించడానికి కూడా వీల్లేని పరిస్థితిలో అతను ఉన్నాడు. పెద్ద పేగు పాడైపోయి ఇంకా అతను ఆహారం కూడా తీసుకోలేక బ్లడ్ బ్లీడింగ్ రూపంలో పోయి చాలా హాస్పిటల్లో తిరిగి ఎక్కడ హెల్ప్ జరగక ఆడ స్టాంప్ సరిపోక నడి రోడ్డు మీద ఉన్న అతన్ని ఆటో అతను తీసుకెళ్లి ఆదరించి ఇల్లు చూపించి పెట్టే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళు మనకు తోసింది ఎవరికి తోసింది వాళ్ళ సహాయం చేసి ఆదుకుంటారని మీరందరూ అర్థం చేసుకుంటారని. ఈ జెన్యున్ పర్సన్ అండి ఇద్దరు పిల్లలు, ఈ భార్యాభర్తలు ఇద్దరు. అతను తెల్లగా పాలిపోయి గుడ్డలాగా ఉన్నట్టున్నాడు, నేను అతన్ని చూశాను. జెన్యున్ కనుకే మీకు అందరికీ నేను చూపిస్తున్నాను. నా వంతు సహాయంగా నేను ఒక 5 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు మేమిస్తున్నామండి. అంటే ఆ 4 రోజులైన వాళ్ళు పుట్టు తింటారు. బయటికి మగోడు బయటికి వెళ్ళకపోతే గనక ఆడవాళ్ళు బతకటం కష్టం కదా. ఆ అమ్మాయి భర్తను చూసుకుంటుందా, పని చేస్తుందా? పని చేసే పరిస్థితిలో కూడా అమ్మాయి లేదు, పిల్లలు పసుపులతో ఉన్నారు. నాకు మధు గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, ఆయన తీసుకొచ్చి సుబ్బలక్ష్మి గారు ఇదండి పరిస్థితి, వీళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి సహాయం చేస్తారని తీసుకొచ్చానని చెప్పి నాకు చెప్పారు. చెప్పిన దాన్ని నేను స్పందించి నా వంతు సహాయంగా నేను ఈరోజు ఈ హెల్ప్ చేసి మీ అందరు హెల్ప్ తీసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా మీకు తోసింది వాళ్ళ అకౌంట్ నెంబర్ అది చేసి వాళ్ళని ఆదుకుంటారని ఆ కుటుంబాన్ని. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఒక టెస్ట్ 40,000 అవుతుందంట, 40,000 కాదు 40 రూపాయలు వాళ్ళ దగ్గర లేని పరిస్థితి. ఆటో అతనే ఉట్నే తీసుకొచ్చి తీసుకెళ్తున్నాడు. అలాంటిది వాళ్ళకి పట్టుకెళ్ళి హాస్పిటల్లో టెస్టులు చేయించలేరు. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ ఏమన్నా ఒక రకం అయితే చేయగలుగుతారు, కానీ దానికి సంబంధించిన ఆపరేషన్లు ఉన్నాయి అందులో. దానికోసమని వాళ్ళు ఏలూరు అన్నీ తిరిగి తిరిగి ఇసుకు వేసారిపోయి అతను నేను ఇంకా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నానండి అని ఏడ్చాడు అతను నాతోటి. అందుకోసం నేను ఈ చేసే వీడియోని మీరు అందరూ అర్థం చేసుకుని మీరు కూడా మీకు తోసిన సహాయం ఉడతాభక్తిగా ఎవరికి తోసిన వాళ్ళు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాగ మనం పిల్లలకి ఇంట్లో ఖర్చు పెట్టుకునే ఖర్చులో 100 రూపాయలు తీసి ఇచ్చినంత మాత్రాన మనకేమి ఇబ్బంది కాదు కదండి. ఆ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతామని చెప్తూ ఆ అమ్మాయి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ మాట్లా